బాధ ఎక్కడ అనిపిస్తుందంటే నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఆయన రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిండట తెలంగాణకు వచ్చి నిన్న రామప్ప గుడికి పోయినరు దండం పెట్టుకున్నారు సంతోషం మంచి పని ఆడికేళ్ళు వచ్చి నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన తిట్లు ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన రాహుల్ గాంధీ ఎవడు అసలు లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలు కుటుంబ పాలన కేసీఆర్ది ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరా గాంధీని చచ్చిపోయిన రాజీవ్ గాంధీని చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు గొంగళ్ళ కూర్చొని కూడా ఎంటికలు తినుకుంటా అట్లా లేదు అయ్యాలా ఇంకా దరిద్రం చెప్తాం మీకు నేను ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ మొత్తం కరప్షన్లో గురికపోయింది అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమవుతలేదు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది కొద్దిగా బుర్రబుద్ధి ఉంటే ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి అది మాట్లాడు ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు రీడర్ ఏం రాసిస్త చదువుతాడు ఆయన పాప ఆయనకి ఏం తెలియదు తెల్ల ఆయనకి ఆయనకేం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయడు ఎవడన్నా ఏమన్నా రాసిస్తే కాంగ్రెస్ వాడు అదే బర్ర చదువుతాడు ఎటుబడతాడు మాట్లాడతాడు పోతాడు కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు రేవంత్ రెడ్డి అతగంట పెద్ద గజ దొంగ దేశంలో ఎవడని ఉన్నాడా ఆయన ముంగట దావుద్ ఇబ్రహీము చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు ఇలా సీటుకు రేటు ఓటుకు నోటు సీటుకు రేటు రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు టోకన్ బీజేపీకి కంపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా గసంతో పక్కన కూసోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఒక ఫోర్ ట్వంటీ కానీ పక్క కూసోబెట్టుకొని కేసీఆర్ దొంగాలంగా అంటే నీ చుట్టెవరు ఉన్నారో చూసుకోవా కనీసం నీ పక్కకే మీ పీసీసీ అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయిన దగులుబాజీ గాయనని పక్కకు గుసోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు చూసుకో నువ్వు నీ పార్టీ ఎంత దరిద్రంలో గురుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ యాభై కోట్ల రూపాయలు మీ ఇన్చార్జ్కి ఇచ్చి లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇది వాస్తవమా కాదా నేను చెప్తలేను మీ కోమటిరెడ్డి వెంకర్ రెడ్డిని పక్కకు పిలిచాడు కానీ చెప్తాడు ఎవరికి ఇచ్చిండు పైసలు ఎక్కడ ఇచ్చిండు ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు ఎక్కడ పైసలు తింటున్నాడు కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో ఓ పది మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు వాళ్ళే మొత్తం చెప్తారు నీకు నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు వాళ్ళే చెప్తారు ఈయన చిట్టా మొత్తం ఇక నువ్వు పక్కన దొంగను కూసోబెట్టుకొని దావుద్ ఇబ్రాహీం లాంటి దొంగ చార్లే శోభరాజ్ కంటే పెద్ద దొంగ ఆయనని పక్కకు గుసోపెట్టుకొని అవినీతి అవినీతి అని మాట్లాడితే ఇక తన అండర్ చూడు గురువింద గింజ తనాలు పెరుగదని అట్లున్నది కథ ఇయ్యాల సిగ్గుపడతారు ఎవరైనా ఇంకా ఒక విచిత్రమైన మాట నిన్న మాట్లాడేది నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ మనమాట బీజేపీ బీటీ మాట మేము బీజేపీ బీటీం కాదు మీరే ఇవాళ ఈ దేశానికి టీం మీరు సి టీం అంటే ఏంది చోరు టీం మీరు చోరు టీం ఏ టు జెడ్ ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ అంటే ఆదర్శు బి అంటే బోఫోర్స్ సి అంటే కామన్వెల్త్ చెప్పుకుంటూ పోతే జెడ్ దాకున్నాయి ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతలం దాకా దోచిన పార్టీ దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో ఎగిరే ఆగస్టా హెలికాప్టర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న కాంగ్రెస్ పార్టీ స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్ళకు పోయిన కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఇలా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కూడా ఈడీ విచారణ అవుతా ఉంది నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళొచ్చి దేశానికి ఈ బీ టీము టీం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ మేము బీ టీం కాదు మీరే సి టీం ఈ దేశానికి చోరు టీం అల్టిమేట్గా రేపటి రోజున ఇక్కడ పది మంది గెలిచిన పన్నెండు మంది కాంగ్రెస్ కాంగ్రెస్ను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకపోతాడు బీజేపీల గంపగుత్తగా చేరుతాడు ఇది ఎలా రాసి పెట్టుకొని నేను మీడియాలోనే చెప్తున్నా గురు ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు ప్రధాన రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహరావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి ఈ దేశం కోసం జవహర్ లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చాడు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదైతే పదేళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది గడిలలా కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా నీకంత బలుపు పలిచింది కేటీఆర్ నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని కడుకొని సన్నాసి నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అంది